రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామం నుండి ప్రతిరోజు అక్రమంగా ఇసుక రవాణా కార్యక్రమం యథేచ్ఛగా కొనసాగుతుంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిని, ప్రశ్నించిన వారిని ఇసుక మాఫియా బెదిరింపులకు గురి చేస్తూ ఓ దశలో చంపుతామని కూడా హెచ్చరికలు జారీ చేసిందని సమాచారం. అయినప్పటికీ కొందరు పోలీసులకు సమాచారం అందిస్తే కూడా ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ పెద్దలు వారి కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా వ్యవహారం నడుస్తుందని రైతులు తెలిపారు. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో మానేరువాగు ఖాళీ కావడం ఖాయమని వాపోయారు. ఉషికకు మేము రెండు సార్లు 100కి ఫోన్ చేసినా కానీ ఇంతవరకు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ నుంచి ఇంతవరకు సుత మాకు ఆన్సర్ రాలేదు. 12-16 నిమిషాలకు ఫోన్ చేసినా ఇంతవరకు సుత ఆన్సర్ రాలేదు. ఇది ప్రభుత్వము పోలీసు వ్యవస్థలనే నడుస్తుంది. అక్రమంగా మా బాయిలు పొలాలు పోతున్నాయన్నా కానీ వాళ్ళకు డబ్బుల విషయమే కానీ రైతులను పట్టించుకునే నాదుడే లేడు. పక్క పంటి మోటార్లు బాయిలు మోటార్ బాయి పక్క పంటి మోటార్ ఉన్నది సుత ఎత్తుకపోయారు. రాత్రి రాడు తీస్తున్నారు, లొల్లి గిట్ల మాకు గొడవ అవుతుంది, కొట్టతను కత్తురు సార్ అని చెప్పి 100కి ఫోన్ చేసినా కానీ ఇంతవరకు సుత పొద్దున 8 గంటలు అయింది. 8 గంటలకు సుత ఇంతవరకు మళ్ళీ నాకు రిపీడు పోలీస్ స్టేషన్ నుంచి ఇంతవరకు కాల్ రాలేదు. దీని గురించి పోలీసు వాళ్ళు పైసలు తీసుకొని ఇంతవరకు వాడు చచ్చినాక శవం మీద పైసలు ఏర్పునే బాపతి చేస్తున్నారు కానీ ఇంతవరకు అయితే ప్రభుత్వము ఉచికలకు పొలాలకు నష్టపోయినా కానీ రైతులను పట్టించుకోవడం లేదు. ఎదుర్కోగల తప్పదు. ఇది లాస్ట్ వార్నింగ్. ఇప్పటికీ 4 సార్లు కాల్ చేసినా కానీ మీరు ఇంతవరకు సుతా నాకు 100 కాల్ నుంచి ఇంతవరకు సుతా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ నుంచి ఇంతవరకు కాల్ రాలేదు. చచ్చినాక సుతా మీరు ఇప్పుడు రేపు ఆపదకి మేము 100 కాల్ చేయగానే 5 నిమిషాలలో ఉంటాము. మేము ఇక్కడ 5 నిమిషాలలో మేము ఆల్తూరు మావోళ్ళు అని ఎస్పీ చెప్తాడు. ఇంతవరకు ఏది 12-5 నిమిషాల నుంచి 8:30 అవుతుంది. ఇంతవరకు సుతా నాకు కాల్ రాలేదు. దీనికి ప్రభుత్వమే పోలీసులే బాధ్యత వహిస్తారు. ఉసుక మాఫియాను కఠినంగా మేము మీరు గిట్ట పట్టించుకోకపోతే ఉసుక మాఫియాను సంపుతాం, లేకపోతే మేము చేస్తాం.